మరి చదివాం అపోస్తలు బోధయందును సహవాసం అందు ఆగమనం మూడోది సహవాసం అనే గోడ అండి స్టార్టింగ్ నమ్మకం అనే గోడ రెండవది అపోస్తలు బోధయందు రెండవ గోడ మూడవది సహవాసము ఈ సహవాసం అనే గోడ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం పిల్లలారా ఈ యొక్క అధ్యాయం సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం చదువుదాం చూడండి మాంసము ఎచ్చుగా తిన్న వారితే నేను సహవాసము చేయకము అంటే త్రాగుబోతులతో నేను తిరుగుబోతులతో నేను తిండిబోతులతో నేను మీరు సహవాసము చేయకండి ఎందుకంటే ఒకనొక సమయంలో మనం చూస్తున్నాం ఆది కాండంలో తిండి కోసము దేనమస్కరణ ఒక వ్యక్తి ఎవరు అలాగే చాలా మంది తిండి కోసము తాగి కోసము భార్యను విడిచిపెట్టిన వారు ఉన్నారు తిరిగి విధానంలో కావచ్చు లేకపోతే కుటుంబాన్ని విడిచిపెట్టిన వారు కావచ్చు తిండి కోసము లేకపోతే ఈ యొక్క చెడు తిరుగుడు వల్ల చెడు సహవాసం వల్ల నిజంగా కుటుంబాన్ని కోల్పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారండి కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి ఎవరితో ఉంటే మనం మూడో గోడ కట్టుకోగలము అని మనం ఆలోచించినట్లయితే ప్రియమైన సహోదరు సోదరుల తిండి బోతులతో గాను మందు తాగువరంటే ద్రాక్షారసమనగా లేక మీరు ఏ విధంగా మీరు ఆలోచించుకోవచ్చు అంటే త్రాగుబోతులతో మీరు సహవాసం చేయకూడి అంటే ఎవరితో చేస్తే మన సహవాసం మనం నీతిగా నడుస్తామంటే యేసుక్రీస్తుతో నడిచిన వ్యక్తి ఇస్కరియోత అనే వ్యక్తి యేసుక్రీస్తుతో నడుస్తూనే వేదల ప్రధాన యాజకులకి వారితో కూడా కలిసిపోయాడండి అలాగే ఏలితోనే నడుస్తూ ఏలీషతో నడుస్తున్న యాజి ధనంతో కూడా సహవాసం చేశాడండి నిజంగా ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న వారు మనము క్రైస్తవు అంటే క్రీస్తుని కలిగి క్రీస్తుతో సహవాసం చేస్తున్నట్టుగా చేస్తూ లోకంతో కూడా సహవాసం చేస్తున్నామండి అలాగే మన పితరు అనబడిన వారు గొప్ప దైవజనుడు అనబడిన ఏలీ గారు అతనితో చేయవలసిన సహవాసం చేయకుండా తిండి కోసము మందు కోసము లేకపోతే దేవుని కోసం అర్పించిన బలులను ఆ యొక్క మాంసము తినడానికి ఏలి కుమారులు చేసిన సహవాసము వల్ల ఏలి కుమారులు కూడా పాడుతున్నట్లు మనం చూస్తున్నాము పిల్లలారా అంతేకాదు సోమేలు కుమారులు కూడా ఆ ప్రజలు అంటారు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు నీ కుమారులు కాదు నీ యొక్క మంచి ప్రవర్తన ఏంటి కానీ నీ కుమారుల సహవాసం సరైనది కాదు అని సుమేలు రెండో మొదటి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లలారా అయితే నా ప్రియమైన సోదరి సోదరి ఇక్కడ సహవాసం అనేది ఎవరితో చేస్తే మన సహవాసం సరైన విధానంలో నడవగలవు అని మనం ఆలోచిస్తే చూడండి ఒక మంచి వ్యక్తితో మనం సహవాసం చేస్తే ఆరు నీళ్లతో చేస్తే వీడు ఆడు అవుతారని మనం చాలాసార్లు వింటూ ఉన్నాం అంటే మంచోడితో చేస్తే మంచి గుణాలు లభిస్తాయి చెడు తిరిగిన వాడితో చేస్తే సహవాసం వాడు చెడిపోతాడు అని మనం చూస్తున్నాం పిల్లలు సామెత రండి 13వ అధ్యాయం 20వ వచనం అండి అవును మూర్ఖులతో సహవాసం చేయవాడు చెదిరిపోవును మరొకసారి చదువుతామండి జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును నిజంగా చూడండి ప్రేమ సహోదరు సహోదర అంటే మనం ఎలాంటి వారితో సహవాసం చేయాలి ప్రార్థన చేసే వారితో సహవాసం చేయాలి దేవుని మాట చెప్పబడిన వారితో సహవాసం చేయాలి దేవుని కోసం తన ప్రాణాలు ఎక్క చేయకుండా దేవుని కోసం పగలనగా రేయను లేకపోతే ప్రార్థనలో ఆకాంక్షలు గడిపిన వారితో వాటి వారితో సహాయం చేయాలి కానీ ఎక్కడెక్కడో తిరుగుతున్న వారితో సహవాసం చేసి మనకున్న విశ్వాసాన్ని కోల్పోయిన వారిగా ఉండకూడదండి అందుకే జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు తిరిగిబోతులతో చేసేవారు తన యొక్క సహవాసం చేసి తన శరీరాన్ని పాడేసుకున్న వాడు అవుతాడు కాబట్టి నా ప్రియమైన సహోదరు సహోదరు మనం ఎవరితో సహవాసం చేయాలంటే చూడండి అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7 వచనం చూడండి ప్రియులారా అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7 వచనం అండి ఉపదేశమును అంగీకరించేవాడు ఉపదేశమును అంగీకరించిన కుమారుడు బుద్ధి గలవాడు తొంటరి సహవాసము చేయవాడు
చూడండి ఎనక సావాసం అంటే తొంకర సావాసం అంటేనండి, శరీర సావాసం కాదు. అంటే మరి ఎలాంటి వారితో సావాసం చేయాలి మనం ఒకసారి మనం ఆలోచించేయాలండి. నా ప్రేమ సోదరి సోదరుడు, ఇంకా మనం చదివినట్లయితే అదే సామెతల గ్రంథం 15:31 చూడండి. 15:31 15:31 చూడండి చదువుతారు. అవుతామండి. ఇక్కడ ఏంటంటే జీవార్థ చూడండి, జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వానికి జ్ఞానులు సావాసము లభించును. అంటే దేవుని యొక్క మాటలు మనం గ్రహించాలన్న మంచి సావాసం కావాలండి. ఒక విషయం మనం గమనిద్దామండి, మనం ఏదైనా మన కుమార్తె కావచ్చు, మన కుమారుడు కావచ్చు, వివాహం చేసే విషయంలో ఒకవేళ కుమార్తె అయితే పెళ్లి కుమారుడు గురించి మనం ఆలోచన చేస్తాం, ఆ కుర్ర సావాసం మంచిదేనంటావా, అక్కడ మాట్లాడే విధానం మంచిదేనంటావా, వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులు అత్తగారు కావచ్చు, మాంగారు కావచ్చు, మామతి కావచ్చు, లేకపోతే వీళ్ళందరి సావాసం ఎటువంటిది, వీళ్ళు ఎలా ఉంటారని మనం ఆలోచించే సంబంధాలు ఇవ్వడానికి ఇష్టపడతామండి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడు, ఇంకా మనం ఆలోచించినట్లయితే అలాగైతే సామెతల గ్రంథం 31:3 చూడండి. నీ బలము స్త్రీల కీయకము, రాజుల రాజుల సహితము నశింప చేయను. చూడండి మరొకసారి చదువుతుంది, అదే 31:3 అంటే నీ బలము స్త్రీలకు ఇవ్వకము, రాజులు నశింప చేయు, స్త్రీతో సహవాసము చేయకము. ఈరోజు చాలా మంది స్త్రీలతో సహవాసం చేయడం చూస్తూ ఉన్నారండి, ఎందుకంటే రాజుల సహితము చాలా మంది తమ యొక్క బలాలు తన రాజ్యాలు కూడా పడిపోయాయండి. ఎందుకంటే మనకు బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతుందండి క్లియర్గా, సంసారి గారు ఎలాంటి వాడండి, 100 మణుగులు ఉక్కు స్తంభాన్ని తీసి ఆతర పడేసే వ్యక్తి నిజంగా ఒక తెలియని వల్లే తన ప్రాణాన్ని, తనకున్న బలాన్ని, తనకున్న అధికారాన్ని వాడు చూస్తున్నట్టుగా కనబడుతున్నాడు. అంటే మీరు ఎలాంటి వారితో సహవాసం చేయాలి, ఏ విధంగా సహవాసం చేయాలి అని బైబిల్ చెబుతుందండి. నా ప్రియమైన సోదరి సోదరి, దేవునితో మన సహవాసం చేసే వారికి ఉండాలండి. చూడండి ఒక మాట చదువుతాం, అదే సహవాసం గురించి కొరంథీయులకు మొదటి పత్రిక 7:24 అండి. ఆ స్థితిలోనే ఎవరితో సహవాసం చేయాలంటండి, దేవునితో సహవాసం చేయాలండి. దేవునితో సహవాసం చేస్తేనండి మన యొక్క లేక 3వ గోడ కట్టుకోగలమండి, సహవాసం అనే 3వ గోడ కట్టుకోగలమండి. ఈ 3వ గోడ కట్టుకోవడం వల్ల వచ్చే ప్రయత్నం చాలా ఉండండి నా ప్రియమైన సోదరి సోదరు. కాబట్టి మనం దేవుడితో సహవాసం చేసేవారు ఉండాలండి, తొంటర వారితో కానీ, త్రాగుబోతులతో కానీ, లేకపోతే స్త్రీల సహవాసంతో కానీ. అంటే ఎలా అంటే వాళ్ళు స్త్రీలు ఉద్దేశించారు, మొగలు కూడా మంచోళ్ళు కాదు, మొగలు కూడా శరీరం కాదండి. కాబట్టి నా ప్రియమైన సోదరు సార్, మీరు ఏ విధంగా ఆలోచించాలంటే సహవాసం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, కాబట్టి మనం ఎలాంటి వరకు సహవాసం చేస్తే మేము మనం దేవుడికి దగ్గరవుతాం అంటే దేవునితో సహవాసం చేయాలంటండి. ఎవరితో చేయాలంటే మనం దేవుడితో చే 1వ యోహాను 1:3 చదువుతామండి. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లును మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసంతో తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోడు ఉన్నది. అంటే మన సహవాసం ఎవరితో ఉండాలండి, యేసుక్రీస్తుతో ఉండాలండి. దేవుడితో మన సహవాసం చేయాలండి. ఈ భూమిది ఎవరు మంచోళ్ళు కాదండి, ప్రతి ఒక్కరు ఎవరు ఫీల్ అవుతారు తెలుసండి. అందరూ నేను ఏదైనా మాట్లాడాలనుకో, నాకు నేను చాలా మంచోళ్ళకి ఫీల్ అవుతాను, నేను మాట్లాడే మాట నేను సరిగా మాట్లాడుతాను అనుకుంటాను, అలా అందరూ అనుకుంటారండి, అందరూ అదే విధంగా ఫీల్ అవుతారు. నేను మాట్లాడితే ఆలోచించి మాట్లాడతాను,
నేను మాట్లాడే చెరేని విధంగా మాట్లాడతానో అడిసికి అనుకుంటాను. అలాగే అందరు ఫీల్ అవుతారు, ఇతనికి నోట్ చేరేస్తాడు, ఇతనికి ఎలా మాట్లాడుతున్నాడు అని మనం అనుకున్నప్పటికైనా మనం ఇతరులు తప్పులు పెంచుతాం, ఇతరులు ఎలా నడుతున్నారో పెంచుతాం, కానీ మన తప్పులు ఎలా కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మన సహవాసము దేవుడితో చేయాలండి. దేవుడితో మన సహవాసం ఉన్నాక యేసుతోనే మన సహవాసం చేయాలండి. కాబట్టి